చిన్న పిల్లలబ్బా. సో 8 నుంచి 10 యాడ్స్ వాళ్ళు చేయబోతున్నారు చిన్న చిన్నవి. నా ఇల్లు, నా సంసారం అంకితం ఈరోజు. రోల్ కెమెరా, యాక్షన్. వెల్కమ్ టు కలగూరగంప. మీకు సూపర్ ఒక వీడియో పోస్ట్ చేస్తున్నా బా. యాక్చువల్లీ ఏంటంటే, మన ప్రొడక్ట్స్కి సంబంధించి ఇప్పటివరకు యాడ్స్ కానీ ఏం కానీ చేయలేదు. ఓన్లీ శ్రీదేవి మీరు అంతే ప్రచారకర్తలుగా పనిచేసినాం. బట్ మన ఫ్యామిలీ దాటి బయటకు పోవాలంటే ఇంకొంచెం ముందుకెళ్ళాలి కాబట్టి. సో యాడ్స్ అంటే లక్షలు లక్షలు, వేలు వేలు బడ్జెట్ పెట్టేంత స్థాయి, స్తోమత, కెపాసిటీ మన సంస్థకు లేదు కాబట్టి ఏం చేసామంటే, అంటే ఎనీ టైము నాకు మాకు నాకు కానీ కళ్యాణ్కి కానీ, ఎస్పెషల్ కళ్యాణ్ ఐడియా ఇది, యంగ్స్టర్స్కు కొత్తగా వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేయాలా, వాళ్ళకి అవకాశం ఉండాలి. అంటే వాళ్ళకు చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఆపర్చునిటీ దొరకాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అవకాశం ఇవ్వాలి వాళ్ళకి, అసలు ఎట్లా చేస్తారో చూడాలనేసి ఒక యంగ్ టీమ్ను తీసుకొని ఏం చేసామంటే, ఇదిగోండి ఇవి ప్రొడక్ట్స్, దీనికి సంబంధించిన యాడ్స్ తీయడము రాయడము ఎవ్రీథింగ్ మీరే చేసుకోండి, మీ బడ్జెట్ చెప్పండి అంటే వాళ్ళు కూర్చొని ఒక బడ్జెట్ ఇచ్చారనమాట. 1, 2, 3 బడ్జెట్ ఇచ్చేస్తే ఈ ఇంత బడ్జెట్లో ఈయన తీసి ఇచ్చేస్తామని ఒక మాట ఇచ్చేశారు. కళ్యాణ్ నవ్వుకొని అవునా సరే ఓ స్టార్ట్ అయితే చేయండి వర్క్ అని చెప్పిండు అనమాట. తీరా స్టార్ట్ చేశాక మాకు తెలుసు అంటే మినిమం ఎంత బడ్జెట్ అనేది కూడా మనకు తెలుస్తుంది కానీ పిల్లలకు తెలియదు కదా. వాళ్ళు ఏంటంటే అరే ఒక ప్రాజెక్ట్ వచ్చింది చేసేసేయాలా, ఇంతలా తక్కువలో చేస్తాం మేము ఇట్లా అని మాట్లాడారు అనమాట. సరే ఒక 10-15 రోజులు జర్నీ చేసిండ్రు, రాసుకున్నారు, అందరితో మాట్లాడుకున్నారు, కెమెరా గిమెరా అవన్నీ మాట్లాడుకున్నాక తీరా చూసి ఇట్లా అయిపోయారు అనమాట. అప్పుడు మళ్ళీ కళ్యాణ్ వెళ్ళి ఏం చెప్పండి అన్నారు. అంటే సార్ ఇది ఇట్లా అవుతుందండి. ఓహో అది కాదు, ఇప్పుడు చెప్పండి మీ బడ్జెట్, మీకు ఇంతకుముందు మీకు అనుభవం లేదు అయిపోతుంది అనుకున్నారు కానీ ప్రక్కలకి వెళ్ళినప్పుడు అది పాసిబుల్ కాదని నాకు కూడా తెలుసు. సరే మీరు గోత్రూ కావాలా, అన్నీ నేర్చుకోవాలని మీకు చెప్పలేదు అనేసి అప్పుడు ఇంత బడ్జెట్ అంటే ఎస్ దీనికి ఎస్ మీరు చేయండి అని ధైర్యంగా పిల్లలకి ఇచ్చిండ్రు. అందరు చిన్న పిల్లలబ్బా, జస్ట్ సీ అండ్ ఎంజాయ్. వీలున్నంత వరకు బిహైండ్ ద సీన్స్ పోజ్ చేయడానికి ట్రై చేస్తా, నేను ఉన్నా లేకపోయినా పిల్లల్ని షూట్ చేయమని చెప్పాను. సో 8 నుంచి 10 యాడ్స్ వాళ్ళు చేయబోతున్నారు చిన్న చిన్నవి. ఎంత బ్యూటిఫుల్గా అంటే ఒక జింగిల్ కూడా చేసాము, అది చెప్పను, నేను చూపిస్తాను ఎట్లా రికార్డ్ అయింది ఏంది అనేది మనం చిన్నగా పోజ్ చేస్తా నేను. సో వెరైటీ వెరైటీ ఏమంటారు కాన్సెప్ట్లు బాగున్నాయి, కాన్సెప్ట్లు అవన్నీ బాగున్నాయి కాబట్టి బాగున్నా లేకపోయినా పిల్లలు మనస్ఫూర్తిగా రాసి ఇది కొత్తదనం అనుకుంటుంది క్యూరియస్గా. సేమ్ ఇప్పుడు గాయత్రికి ఒక ప్రాజెక్ట్ అప్పగిస్తే ఎట్లుందో మాకు అంత ఇష్టంగా అంత క్యూరియస్గా ఉంది. సో జస్ట్ సూచన చేయండి, దీనికి సంబంధించిన యాడ్స్ అవన్నీ వచ్చినప్పుడు చూడండి. ఓకేనా, రండి. అచ్చా చెట్టు మీదనే మీరు బాటిల్ నింపేస్తున్నారా? ఓఫ్ ఇది అడ్వాన్స్ టెక్నాలజీ మీది. ఓకే ఒక చిన్న క్యారెక్టర్ కూడా ఇవ్వలేరబ్బా నాకు, అడిగితే మేము జూనియర్ ఏమంటారు ఏమన్నా కొత్తలో ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాము మిమ్మల్ని కాదని చెప్పారు నాకు. ఇగో ఈ పిల్లులందరూ కలిసి చేస్తున్నారు ఇవన్నీ. సో బ్యూటిఫుల్గా రావాలి, బాగా ముందుకెళ్ళాలి, ఫ్యూచర్లో బోల్డ్ ఆఫర్స్ రావాలి మనం కోరుకుందాం అట్లా. నన్ను చూపించట్లేదు కదా చెప్తా, అలా చెట్టు మీద ఫోకస్ అంట. చేసేది పూజారి పని, తీస్తున్నది ప్రకృతి తేనెనంట. అసలు వినంగానే ఎంత మంచిగా అనిపించిందో అసలు. సో వేదం నేర్చుకున్నాడు, బాగుంది. వీలినంత వరకు అంటే పిల్లలకు ఒక ఇబ్బంది కావద్దనేసి రిసోర్సెస్ ఇక్కడ మన ఇల్లు చిన్న చిన్న ఇక్కడనే ఎన్ని వీలైతే అక్కడ ఇక్కడే చేసుకుంటే కంఫర్ట్గా అని చెప్పాము. చేస్తున్నారు, తిప్పలు పడుతున్నారు పిల్లలు. రోల్ కెమెరా, యాక్షన్. జుట్టు మంచిగా కనబడ్డది కెమెరా, మీ వీడియోలో ఎందుకు జుట్టు చూపేయలేరు పూజారు అన్నప్పుడు? కింగ్ మన ఒక పిలికేసుకుంటే మీకు వ్యూస్ ఎక్కువ వస్తాయి. నేను ఎప్పుడు తప్పే, ఎవరు సెలబ్రిటీస్ లేదు, గీలబ్రిటీస్ లేదు, ఎవరు లేరు, పరమే కదా. అబ్బా పంచులు నేను కాదు, మా కస్టమర్లే సెలబ్రిటీలు.
అదే చెప్పా. కొనే వాళ్ళే మీరే, మీరే కష్టం, మీరే దేవుళ్ళు, మీరే సెలబ్రిటీలు కాబట్టి మీరు ఎప్పుడు కాలు పెడితే అప్పుడే. బట్ చేయట్లేదు పబ్లిసిటీ, సాటర్డే చేస్తా. అవన్నీ ఇన్ అండ్ అవుట్ చూసుకోవాలి కదా. ఈ డబ్బలు ఏమున్నాయి? బంగారం కంటే ఎక్కువనేమో. 15 లక్షలా? 15 లక్షల మస్తు బంగారం వస్తుందిగా. బో 30 తులాలు వస్తుందేమో. 30 తులాలు జంపు. మా టీంకు మేకప్, మా పిల్లలు మేకప్ మ్యాన్. ఏం పేరు? సురేష్. అన్నీ ప్రొఫెషనల్ చేస్తుర్రబ్బా, ఏం తక్కువ తగ్గేదే లే అన్నట్టు చేస్తారు. ఇంకా చాలా ఉన్నారు లోపల. నా ఇల్లు, నా సంసారం అంకితం ఈరోజు. Okay, bye.